manifesto lo manaki kielaka hamini nerveristunnatvanti paristhiti re October 1 nunchi Kalyanamasthu karyakramam nenu morning phone chesanu mukhyamantri garu then Mohan Reddy garu phone chesi abhinandinchaaru sir chaala goppa padakanni praveshapettaru ఈ పథకం కోసం ఇచ్చినటువంటి హామీల్లో ఉన్నటువంటి దీనికోసం ఆయా వర్గాల వారు నిరీక్షిస్తున్నారు. మీరు ఈరోజు ప్రకటించి ఒక గొప్ప నిర్ణయం తీసుకుని ప్రకటిస్తారు. మిమ్మల్ని అభినందిస్తున్నారంటే ఆయన తిరిగి అభినందనను స్వీకరిస్తూనే చెప్పారు. ఇక్కడ నేను ఒక చిన్న జీవోలో పొరపాటు జరిగింది, అది సవరించమని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదేమిటంటే జీవోలో 2024 నుంచి 10th క్లాస్ క్వాలిఫికేషన్ అనేటువంటిది వధూవరులకి నిర్ణయించడం జరిగిందని జీవోలో ఇచ్చాం. అది కాదు, ఈలోపు మామూలుగా 2004 వరకు ఎవరైనా సరే ఎదుగుకున్నటువంటిది సెన్స్ వచ్చినట్టుగా ఇచ్చేస్తారు. అది నాట్ కరెక్ట్. మనం ఈరోజు ప్రతి కార్యక్రమానికి చదువు అన్నటువంటిది మనం లింక్ పెడుతున్నామండి, ఖచ్చితంగా చదువుకోవాలి. కాబట్టి బోత్ పెండ్లి కొరకు పెండ్లి కూతురు 10th క్లాస్ మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి, ఎందుకంటే చదువును మనం పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం. రేపు సమాజంలో వాళ్ళ బతకాలి. ఇది చేసేసి మనం ఏదో నజరానా ఇచ్చేస్తే కాదు కదా, రేపు వాళ్ళు బతకాలి కూడా. కాబట్టి మినిమం 10th క్లాస్ రేపు అక్టోబర్ 1 నుంచే ఆ షరత్ అన్నటువంటిది, ఆ గైడ్ లైన్ అన్నటువంటిది వర్తించడం జరుగుతుంది. నాట్ అప్ టు 2024 కాదు, అంటే ఇది మినిమం క్వాలిఫికేషన్ కనీసం అట్లీస్ట్ ఉండాలి కదా. అది మీరు ఈ ప్రెస్ మీట్ లో సవరణ చేయండి. ఇది ప్రభుత్వం కూడా నెక్స్ట్ ఆ తర్వాత దాన్ని సవరిస్తూ మనకి జీవో ఇవ్వడం జరుగుతుంది అనేటువంటిది ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి అది అక్టోబర్ 1 నుంచి అది ఖచ్చితంగా 10th క్లాస్ అన్నటువంటిది మినిమం. చదువు లేకుండా పెళ్లి చేసి వస్తే కాదు కదా, వాళ్ళు రేపు పదే పథకాలి కదా. ఆ తర్వాత దాని మీద వాళ్ళకి ఫర్దర్ గా చదువుకోవచ్చు. ఇది ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు భవన కార్మికుల కుటుంబాలకు ఈ వర్తింపు అన్నటువంటిది మొత్తం అందరికీ వర్తింపు జరుగుతుంది. అలాగే పేద ఆడపిల్ల కుటుంబాలకు సర్కారు బాధ్యతగా నిలబడుతుంది. గౌరవప్రదంగా వివాహం జరిపించేందుకు అన్ని విధాలైనటువంటి తోడ్పాటు ప్రభుత్వం చేస్తుంది. కళ్యాణమస్తు షాదీ తోఫాల కింద గత ప్రభుత్వం ప్రయత్నించిన దానికంటే అధికంగా నగదు ఎస్సీలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు కింద 1 లక్ష రూపాయలు, ఎస్టీలకు 1 లక్ష, ఎస్సీల కులాంతర వివాహాలకు 1,20,000 1.2, ఎస్టీల కులాంతర వివాహాలకు 1.2, బీసీలకు 50,000, బీసీల కులాంతర వివాహాలకు 75,000, మైనారిటీలకు 1 లక్ష, వికలాంగుల వివాహాలకు 1.5 లక్షలు, భవన నిర్మాణ కార్మికులకు 40,000. సో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98.44% అమలు చేసినటువంటి ముఖ్యమంత్రిగా భారతదేశ చరిత్రలో మేనిఫెస్టో కట్టుబడి నిలిచినటువంటి ఏకైక ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారని మీకు ఈ సందర్భంలో నేను సగర్వంగా చెప్తున్నాను. గతంలో చూడలేదు, ఇంకా మనం భవిష్యత్తులో మళ్ళీ ఈయన పోటీ అవ్వాలేమో కానీ ఇంకొకరు అవుతారని నేను అనుకుంటాను. తర్వాత అన్నిటికంటే మొత్తం మేనిఫెస్టోను దేశ రాజకీయాల్లో
మేనిఫెస్టో విశ్వసనీయత అందినటువంటి వ్యక్తిగా జగన్ గారిని మనం ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ కార్యక్రమం వల్ల చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు హ్యాండిక్యాప్స్ కాదు ఒక పెద్ద రిలీఫ్. ఈ వివాహాలకు అన్నటువంటిది అప్పులు చేసుకొని లోన్స్ చేసుకొని అవి కట్టలేక తీర్చలేక ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు చూశారు. కానీ ఇవాళ ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మార్నింగ్ నేను స్వయంగా ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారిని అభినందనలు తెలిపినప్పుడు ఆయన నవ్వుతూనే థ్యాంక్స్ అన్నా అని చెప్తూ ఒక మంచి చిన్న పొరపాటు జరిగింది సవరణ చేయండి మీరు ప్రశ్నించారు. మీరు ఇవాళ నేను పెడుతున్నారని చెప్పారు కాబట్టి ఇక రెండవది ఇది దిస్ ఇస్ ద ఫస్ట్ ఐటమ్.